ఎందుకంటే సార్ మేసాలు ఇస్తారు కదంటే మేసాలు ఇచ్చి ఎందుకని అంటే సానికి ముద్రకృష్ణ దగ్గర తీసుకొని ఇది అని కనుక సార్ పోయిందంటే ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నారు కష్టం ఈ రోజు పోయిన అంటే కష్టం కదా మొదట్లో కొత్తలో పెళ్ళయింది సంవత్సరం కాగానే కొంచెం డైవర్స్ అయిందని అంటే సరే ఇద్దరు పర్లేదు అనుకుంటాం ఇరవై సంవత్సరాలతో పోయింది అనుకో ఇదే ఉన్నదని జనాలకు అర్థం కాకుండా మేనేజ్మెంట్ కాపాడుకునే వ్యక్తి సార్ అంటే సార్ దగ్గర అంత స్టాఫ్ ఉండదు కాబట్టి అంత విషయం ఉండదు కాబట్టి అంతేగా మనం ఏమనుకుంటాం ఇరవై సంవత్సరాల నుంచి నేను ఆయన సార్ దగ్గర చేస్తున్నా నేనంటే చాలా ఇష్టం నేనంటే చాలా ప్రేమ కావచ్చు అనుకుంటే నన్ను బాగా ఆరాధిస్తాడు నన్ను బాగా ప్రేమిస్తాడు కావచ్చు కాదు అందుకోసమే నన్ను బాగా చూసుకుంటాడు అనుకుంటాం కానీ తప్పు 100% తప్పు ఏ యాజమాన్యం నేను చెప్తున్నా కదా నా ఈ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఏ యాజమాన్యానికి మనం అంటే నచ్చదు 100% చెప్తాను ఎందుకంటే వాళ్ళు వడుతుల కానీ కాస్మాలు కానీ యాజమాన్యాలు మీద వాళ్ళు చూసుకొని మాట్లాడుకున్నప్పుడు తినేటప్పుడు తాగేటప్పుడు ఖచ్చితంగా పక్కకుంటాం వాళ్ళు మనకి చేసి రోజులు మనం బికాన్ చేసిందంటే ఖచ్చితంగా మనం టీచర్ పిల్లలు ఉండే ఉన్నాం వాళ్ళు మనం ఏంటంటే ఎప్పటికీ ఒక రకమైన చిల్లర భావన ఈతోనే ఉండదు ఏమారా జోకులు తప్ప ఏ రోజున కూడా కనీసం మనకు రీసెంట్లీ మాకు మ్యాథ్ సార్కి కిడ్నీ ఆపరేషన్ అయితే కనీసం ఇట్లా వంగి కాదు తొంగి కాదు కనీసం ఇట్లా వచ్చి కూడా సార్ ఏమైందని ఫోన్ కూడా చేయలే ఎందుకంటే ఇవి మా మానవత్వ విలువలు అనేది వాళ్ళకు ఉండవు ఎప్పుడు వాళ్ళు కమర్షియలే వాళ్ళు కమర్షియల్గా ఉన్నప్పుడు వాళ్ళని డబ్బు సంపాదించుకుని ఆర్థికంగా స్థితి ఎదుగుతున్నారు వాళ్ళ ఇష్టం కాదని కాదు కానీ మన పరిస్థితి కూడా చూడాలి పీపీటీఎఫ్ ఖచ్చితంగా ఏ ప్రైవేట్ టీచర్ మీద ఈగ వాళ్ళ ఏ ప్రైవేట్ టీచర్ కష్టం వచ్చినా కూడా జిల్లా శాఖ నుంచి రాష్ట్ర శాఖ నుంచి ఖచ్చితంగా వాళ్ళు వస్తాం వాళ్ళ సమస్యలు తీరుస్తాం ఏ మేనేజ్మెంట్ కూడా భయపడడం బాధ్యత చెప్తున్నాం ఏ మేనేజ్మెంట్ కూడా ప్రైవేట్ టీచర్ మీద టీపీటీఎఫ్ మెంబర్ మీద కొంచెం కింద మధ్యలో తీసేయడం కానీ ఇవాళ మన సాలి ఇప్పిపోవడం కానీ ఈపీఎఫ్ కానీ ఆలస్యంలో స్కూల్స్ పెట్టినా కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టినా లేడీ టీచర్లు కానీ జన్ టీచర్లు ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వరంగల్ శాఖ నుంచి టీపీటీఎఫ్ ద్వారా ఖచ్చితంగా దిగుతాం ఖచ్చితంగా వాళ్ళకు భయానికి కలిగిస్తాం ఖచ్చితంగా షూర్గా ఆత్మకూరు మండలంలో ఒక ఖచ్చితంగా టీపీటీఎఫ్ ద్వారా ఒక మార్పు సంపాదిస్తాం మనం బాధ్యత ఎందుకంటే చెప్తున్నాం కదా మనం బుజ్జగిస్తే మాకు వాళ్ళ దగ్గర రాదు ఎందుకంటే మనం అంటే మనకు ఖచ్చితంగా భయం ఉండాలి ఇప్పటికి మన పెద్ద కుదా చిన్నది అక్కడ వచ్చిందంటే మన ఫోటో దిద్దాం లేకపోతే వీడియో దిద్దాం అనుకుంటాం అదే పామ చిన్నది కదా మనం తిండి కలిసి మనం తయారు దాటిపోతుంది ఎందుకు